ఆరాధ్య అచ్చుకోతాను కానీ బ్రతికిపోయినా. చల్లని దీవెనలని కుశీరామ రక్ష ఇండియన్ ఆర్మీ ఉండే వేసుకొని ఇక బట్టలు కూడా లేకపోయేది. నాకు తోచినంత మందికి డొనేషన్ అయితే చేసా, పక్క చేసా. నీ సంపాదన నీకే, ఆ సంపాదన నాకే. హలో గైస్, ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే నా లైఫ్ స్టోరీ చెప్తున్నాను అనమాట. నేను లైఫ్లో ఎంత స్ట్రగుల్ అయ్యకుండా వచ్చినా, ఎంత బాగా ఆడుకుంటూ వచ్చినా, ఎన్నెన్ని కష్టాలు పడుకుంటూ వచ్చినా ప్రతి ఒక్కటి ఈరోజు అయితే మీకు చెప్తున్నా గైస్. చాలామంది అనుకుంటారు అన్న చూసానికి అయితే డైలాగ్లలో మొత్తం వేరే వేరే పడుతుండు, అన్న దగ్గర రెండు ఫోన్లు ఇంకా బండి ఇట్లా మొన్నారు ఏం వేరే అని చాలామంది అనుకుంటారు. అట్లయితే ఏం కాదు గైస్, మేమైతే రిచ్ పీపుల్స్ అయితే ఏం కాదు, చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ మాది. ఏంటంటే నాకు నాకంటూ ఒక రేంజ్ ఉండాలి, నాకంటూ ఒక పేరు నిలిచిపోవాలి చరిత్రలు అన్నట్టుగా ఇదైతే కన్ఫర్మ్ డ్రీమ్ గైస్. నాది నా డ్రీమ్ ఇది కాకుండే నాది వేరే డ్రీమ్ ఉండే స్టడీ చేసేటప్పుడు, కానీ అది స్పాయిల్ అయిపోయింది. దేనివల్ల అయింది కూడా చెప్తా ముందు ముందు. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి గైస్. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను, అండ్ ఇంత నా లైఫ్ స్టోరీ కూడా సేమ్ మీలాంటి లైఫ్ స్టోరీ ఉంటుంది అన్నమాట. చూడండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్. అండ్ లైక్ అండ్ షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా, చలో రైట్. సో గైస్, నేనైతే ఇంకా మరీ ఎక్కువ అంటే ఎక్కువ ఒక 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను నా లైఫ్ ఎట్లా సాగుకుంటూ వచ్చిన మొత్తం చెప్తానమాట. 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయితే చేస్తాను, ఎందుకంటే మరీ 9th అంటే కొద్దిగా గుర్తులేదు, 9th లేదు కానీ 10th నుంచి స్టార్ట్ చేస్తాను. నా 10th నుంచి ఇప్పటి వరకు నేను ఎట్లా నా లైఫ్లో ఎంత బాధపడ్డా, ఎన్ని కష్టాలు పడుకుంటా, ఎట్లా వచ్చిన ముందుకు అనేది చెప్తానమాట. సో అయితే నాకైతే చెప్పాలంటే నేను రిచ్ అయితే ఏం కాదు గైస్, పూర్ ఫ్యామిలీయే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాలంటే నాకు బట్టలు కూడా లేకపోయేది, ఒకడో రెండు జతలు మూడు జతల బట్టలు ఉండేది అంతే. వేసుకొని ఇక బట్టలు కూడా లేకపోయేది, వేసుకొని ఇక బట్టలు కూడా లేకపోయేది. అంటే మరి ఎట్లుంటుంది గలీజా, నాకు అప్పుడు తెలివి లేక నా అంతలా నా సొంతం దమ్ముతోటి నేను నిల్చి ఉండలేకపోయేది. మా ఫ్యామిలీ మీద ఆధారపడి ఉండేది అనమాట. 10th క్లాస్ అన్నప్పుడు ఎట్లుంటుంది, మన మైండ్ కూడా ఉండదు, తర్వాత జాబ్ చేయాలనే ఫీలింగ్ ఉండదు అనమాట. ఏదో మనం అప్పుడు స్టడీ మీద ఉంటాం కాబట్టి స్టడీలో చూపించుకొని ఏదో ఒక జాబ్ కొట్టాలనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అప్పుడైతే నేను మా అమ్మ నాన్న మీద ఆధారపడి ఉండేది అనమాట. అప్పుడు చెప్పాలంటే నాకు 3 జతల బట్టలు 4 జతల బట్టలు ఉండేది, డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంత గలీజ్ ఉండేది అనమాట. నేను స్కూల్కి బట్టలు 2 జతలు ఉంటే ఆ 2 జతల బట్టలతోటి స్కూల్కి వేసి వచ్చేది, తర్వాత నార్మల్గా వేరే బట్టలు వేసుకునేది, మళ్ళీ స్కూల్కి అవి వేసుకొని పోయి అట్లనే స్కూల్ లైఫ్ అయితే గడిపేసిన. స్కూల్ లైఫ్ అయితే అయిపోయింది, అండ్ ఇంటర్కి వచ్చేసిన అనమాట. ఇంటర్కి వచ్చి ఫస్ట్ ఇయర్లో కాలేజ్ అయితే జాయిన్ అయినా, జాయిన్ అయ్యి ఇంకా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, ఆడ జాబ్ వేసుకుంటా, ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇంకా బట్టలు అయితే చేతి తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన. నాకు టార్గెట్ అప్పుడు బట్టలు ఉండే, ఎందుకంటే వేసుకొని ఇంకా బట్టలు కూడా లేకపోయే వరకు నాకు ఎట్లనో అంటూ అవతల చూస్తున్న వాళ్ళు అదే అమ్మ స్టైల్ ఏంది నా స్టైల్ ఏందని నాకు ఫీలింగ్ అనిపించి నేనైతే మంచిగా బట్టలు తెచ్చుకోవాలి ఫస్ట్ అని నా ఫీలింగ్ ఉండే, బట్టలు అయితే తెచ్చుకోవాలని ఇంకా బట్టలు తెచ్చుకున్నాను అనమాట. పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కాలేజ్ చేసుకుంటా బట్టలు తెచ్చుకునేది, మంచిగా బట్టలు తెచ్చుకున్నాను ఇంటర్లో అయితే. సెకండ్ ఇయర్లో కూడా అదొకటి ఒకటి జాబ్ ఇచ్చి చిన్నగా అయితే, అప్పట్లో చెప్పాలంటే చిన్న ఫోన్ ఖరాబ్ అయిన ఫోన్ అదొకటి ఒకటి డమ్మీ ఫోన్ వాడేది. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ఇంకా అదొకటి ఒకటి జాబ్ చేసి మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకున్నా. అప్పుడు చెప్పాలంటే నాది నా స్టడీ ప్రకారంగా నా డ్రీమ్ ఉండే గైస్. ఒకటైతే డ్రీమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో నాకు నేను చాలా ట్రై చేసిన వస్తుంది అనుకున్నా, కానీ అది ఒక చిన్న విషయంలో నేను దాని దగ్గరికి పోతలేను ఇప్పుడు. ఎందుకంటే 10th క్లాస్ అంటే మాకు చిన్నప్పుడు 9th 10th అప్పుడు మాకైతే మేకలు ఉండేనమాట. మేకలు ఉంటే ఒకరోజు ఇట్లనే మన ఆడికి ఇట్లా ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చి హాస్పిటల్కి పోయిండు. అరే ఇవాళ ఒకరోజు నువ్వు పోరా అంటే నేను పోయినా మేకల అక్కడికి అయితే పోయినా. పోతే ఆ రోజు ఏమైందంటే సంథింగ్ ఇట్లనే చెట్టు తుమ్మ చెట్టు ఎక్కిన. తుమ్మ చెట్టు అంటే మేకలకు మండ లేకుండే మండకూడదు అన్నట్టుగా తుమ్మ చెట్టు ఎక్కి కొమ్మ కొట్టిన. కింద కరెంట్ వైర్లు ఉంది, కరెంట్ వైర్ల మీద డైరెక్ట్ కుమ్మాలే వరకు చెట్టు మొత్తం చాపచ్చి కింద పడిపోయినా చచ్చిపోతుంది. ఆయనే చచ్చిపోతుంది గాయస్, ఇప్పటికైతే ఉండకపోతుంది. నేను ఆ రోజే చచ్చిపోయి అయిపోతుండే ఆ రోజుకి నా లాస్ట్ డేట్. కానీ దేవుడు నన్ను చూసి ఈరోజు వరకు అయితే ఇట్లా ఉంచిండు, ఇంకా ముందు ముందు కూడా మంచిగా చూస్తాడేమో. నా లైఫ్ అయితే ఆడికే ఎండ్ అవుతుండే, కానీ దేవుడు ఉండు కాబట్టి
ఇప్పటికైతే నేను ఎట్లున్నా ఆరోగ్య చచ్చిపోతాను కానీ బ్రతికిపోయినా, ఆరోగ్య చచ్చిపోతాను కానీ బ్రతికిపోయినా. అతను ఆయన సంది మా మేకలు కూడా తన తర్వాత నాకు అట్లయినాక ఒక 1 మంత్కి మా మేకలు కూడా తీసేసారు. ఆడి స్టోరీ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇంకా నేను చిన్నగా నాకైతే గదే ఉంటుండే కదా చెప్పిన అప్పుడు టెస్టింగ్ స్టైల్ కాబట్టి ఒకటి ఇంకా నా బాడీ స్టైల్ చేంజ్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉండే. ఎట్లా మనం పెరుగుతున్న కొద్దిగా మనకు ఎట్లుంటుంది అమ్మ నేను స్పష్టం మనకు బాగాలేనప్పుడు మనం చూసుకోవాలి, తర్వాత మన ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత మన పిల్లల్ని చూసుకోవాలనే ఫీలింగ్ ఎట్లుంటుంది మన అమ్మ మన పేరెంట్స్ ఎట్లనో అట్లా నాకు అప్పటికే ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే మనం పూర్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎట్లుంటుంది వానికి ఏమి ఉండదు, మనకి ఏం తెలియదు, అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవడానికి పైసలు ఎట్లా వస్తున్నాయి తిండి ఎట్లా వస్తుంది కూడా తెలియదు. మన పూర్ ఫ్యామిలీ వాళ్ళకి అన్నం వేయడానికి వస్తుంది, మనం ఎట్లా కష్టం చేస్తున్నాం, మనకి ఏం చేస్తే ఏమొస్తుంది అన్నీ మనకు తెలుస్తాయన్నమాట. సో నాకు అన్నీ తెలుసుకుంటా నేనైతే అన్నీ చూసుకుంటూ వస్తున్నా. ఇంకోటి నేనైతే మా అమ్మ నాన్న మీద అయితే ఏది ఇంతవరకు ఆధారపడలేదు గాయస్. ఎందుకంటే తెలుసు ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఏంది, మన ఫ్యామిలీ ఏంది అని చూస్తున్నాం కాబట్టి మన మా ఫ్యామిలీ మీద అయితే ఇప్పటికీ ఆధారపడలేదు. నేను ఏదైనా తెచ్చుకున్నా కానీ మా డాడ్ గిఫ్ట్, మా మమ్మీ గిఫ్ట్ అని చెప్పుకునేది. ఎందుకంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ రానిక పబ్లిక్లో అరే ఇంకొక అమ్మ నాయన గిఫ్ట్ ఇప్పించి కానీ ఫీలింగ్ రానిక తప్పించి వేరే అయితే కాదు, నా సొంతంగానే తెచ్చుకున్నా గాయస్. నేనైతే అన్నీ నా లైఫ్లో నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ నా సొంతంగానే తెచ్చుకున్నా. సో ఫస్ట్ అయితే జాబ్ చేస్తుండే నేనైతే నార్మల్ కాదు, టెంపరరీ జాబ్ చేస్తుండే, పర్మనెంట్ అనేది అయితే లేకుండే. ఇంకా ఫస్ట్ అయితే ఫోన్ తెచ్చుకున్నా. ఇట్లా ఇంకా నాది డ్రీమ్ ఉండేగా ఇండియన్ ఆర్మీ డ్రీమ్ ఉండేగా, ఇండియన్ ఆర్మీ డ్రీమ్ది స్పాయిల్ అయ్యే వరకు ఇంకా నాకు ఇది సెట్ అయితలేదు, ముందు ముందు ఇంకా మనం ఏమైనా చూసుకోవాలని నేనైతే ఇన్స్టా స్టార్ట్ చేసిన అనమాట. ఇన్స్టా స్టార్ట్ చేస్తే ఇన్స్టాలో ఇన్కమ్ అనేది మనకు తెలియదు అనమాట. జస్ట్ టైంపాస్కి వీడియోలు తీసుకోవాలి, టైంపాస్కి ఉండాలి అనే ఫీలింగ్లా ఉంటుండే. టైంపాస్ చేసుకుంటా వీడియోలు చూస్తే నా వీడియోలు చూస్తే నాకు మంచి అనిపించేది, కానీ కొత్తలో చూసి అరే నీ వీడియోలు నువ్వు చూసుకోరా ఒకసారి ఎట్లున్నాయి రా ఎందుకు రా వీడియోలు పనికిరాని వీడియోలు అట్లా ఎట్లా అంటుండేది చాలామంది అంటుండేది. నువ్వు పనికొచ్చే వీడియోలు చేస్తే నా యూట్యూబ్లో పనికొచ్చే వీడియోలు చేయరా నీ పనికిరాని వీడియోలు ఏంది అట్లా ఎట్లా అని చాలామంది అంటుండే. ఎందుకంటే అప్పుడు క్లారిటీ క్లీటీ లేక ఫోన్ మంచిగా లేక చాలామంది అంటుండేది. అప్పటికీ ఏదో మన హ్యాపీనెస్ కోసం నార్మల్గా అయితే వీడియోలు తీసుకునేది, వీడియోలు అయితే తీసేది అనమాట. తర్వాత నాకైతే అప్పుడు అయితే నార్మల్ ఎంఐ ఫోనే ఉండే. తర్వాతకి ఇంకా ముందు ఇంకా ఇంటర్ డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిందిగా, తర్వాతకి ఇంకా సిటీ వచ్చినానమాట. సిటీ వచ్చేసి ఫస్ట్ బండి తీసుకుని యాక్టివా తీసుకొని ఇంకా దానిపైన మంచిగా ఫస్ట్ చెప్పాలంటే నాకు సిటీలో రాగానే ఫస్ట్ యాక్టివా వేసుకొని ఇంకా బండి తీసుకున్నా గాయస్ చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది చెప్పిరన్నమాట మంచిగా ఉంది లైఫ్ అందులో మంచిగా వస్తున్నాయి 1500-1000 రూపాయలు దాకా వస్తుంది అంటే ఇంకేం కావాలి గాయస్. ఇప్పట్లో ఏ డ్యూటీ వేసినా మనం నార్మల్గా బయట వేసి 500-600 రూపాయలకు ఎక్కువ రావు. మనం సొంతంగా మన ఇష్టంగా మనం ఏ టైం కంటే టైంకి వస్తాం కాబట్టి ఇష్టంగా వేసుకొని మనకు మంచి పైసలు వస్తుంటే ఏ డ్యూటీ అయితే కానీ నేను 1500 వస్తున్నాయి 1000 రూపాయలు వస్తున్నాయి కానీ మంచిగా బండి అయితే తీసుకున్నా, ర్యాపిడో అయితే చేసుకున్నా, ఒక 1 ఇయర్ అట్లా చేసుకున్నాను అనమాట. ర్యాపిడో వేసి మంచిగా డ్యూటీ వేసుకొని నేనైతే ఆ ర్యాపిడో పుణ్యాన దానిపైన చేసి బండి ఈఎంఐ అయితే 1 ఇయర్ కంప్లీట్ పెట్టేసిన. ఇంకోటి మా ఇంట్లో ఒక గోడ టీవీ కూడా తెచ్చినాను అనమాట. నేను ఒక ఐఫోన్ కూడా తీసుకున్న ఇప్పుడు ఉన్న ఐఫోన్ ఉంది, ఇంకోటి ఎంఐ ఫోన్ ఉండేగా, ఆ 2 ఫోన్లు అనమాట. దాన్ని సొంతంగా నన్ను కష్టం చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు టీవీ అవన్నీ అయితే ఈ ర్యాపిడో మీదనే వదిలేసిన అనమాట. ఇదైతే వీడికి స్టోరీ క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను సిటీలో ఉండి ఆ కార్డు టీవీ తీసి మా ఇంటికి అయితే పైసలు పంపేది అనమాట. అయితే ఇంకా ఇన్స్టాలో అయితే ఇంకా నాకు ఇన్స్టా అప్పుడు ఫోన్ తీసుకున్నా కానీ ఐఫోన్ తీసుకున్న పేరు కానీ ఇన్స్టాలో నాకు ఎక్కువ ఫాలోయింగ్ రాలే అనమాట గాయస్. ఇంకా నాకు ఫాలోయింగ్ రాలే చాలామంది అంటుండే ఈ అమ్మ ఇప్పుడు ఐఫోన్ కూడా ఉన్నవారా ఏదైనా పనికొచ్చే చేయరా పనికిరాని వీడియోలు చేసి ఎందుకు రా గలీజ్గా పబ్లిక్లో అని చాలామంది తిరుగుతుండే తిట్టుకుంటుండే కూడా మా ఫ్యామిలీ తరఫున కూడా. నేను ఎట్లయినా చాలామంది అంటుండే యూట్యూబ్ పెట్టుకోరా ఒక లైఫ్ ఉంటుంది ఇన్స్టాల్ ఏముంటుంది రా తొక్కట్లయితే అని అంటుండే. నాకు ఒకటే టార్గెట్ మనం డైరెక్ట్ యూట్యూబ్లోకి లేవాలి, మనం యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే ఎవరం కాదు వయస్. ఎందుకంటే మనకు దానికంటూ దీనికంటూ దేనికైనా సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం దేనికైనా సపోర్ట్ ఉంటేనే ఒకదానికి సపోర్ట్ ఉంటేనే అది లేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏదైనా కింద పడితే లేపాలంటే 2 చేతులు ఉంటేనే లేస్తుంది, 1 చేతి అయితే లేవదు.
కాబట్టి వీడు యూట్యూబ్ లో మనం లేవాలన్నా కానీ మనకు మంచి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ అంటే ఏదన్నా వేరే దాని నుంచి సపోర్ట్ వచ్చి డైరెక్ట్ మనం ఒక మాట చెప్తే వచ్చి యూట్యూబ్ లో చూస్తూ ఉండాలి. అట్లాంటి చూడాలంటే ఏం చేయాలి, పబ్లిక్ కి మనం నచ్చాలి. అట్లానే నేనేం చేసిన, నేను ఒక 50K అయి లేదా 100K అయిందాక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ 50 లేదా 100K అయిన తర్వాతనే పెడతాను, పెట్టి అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అని అనుకున్నా. అందరికి ఇప్పుడే మ్యాటర్ అదే. సో ఇంకా అట్లా అనుకున్నాక ఇప్పుడైతే నేను ఇన్స్టాలా డైలాగ్లో అవి కొట్టి అమ్మ పైన అవి కొట్టి ఒక 10K తెచ్చుకున్నాను అన్నమాట. 10K చాలా రోజులు, వన్ ఇయర్ అయింది గైస్ నాకు 10K ఫాలోవర్స్ రానాక. 1 ఇయర్ అయింది నాకు ఫాలోవర్స్ లేనప్పుడు ఏం ఉండవడుకులు, ఎవ్వరు రిప్లై చేయలే అనమాట, ఎవడు రిప్లై చేయలే, ఎవడు డేకలే, ఎవడన్నా స్టోరీ పెట్టానన్నా యాటిట్యూడ్ చూపించేది. ఇంకా నాకు సర్రన లేస్తుండే, ఒవ్వన్ డైలాగులు కాపీ కొట్టకపోయేది నేను. నాకేంటంటే నా సొంతంగా నేను చూసుకోవాలి, నా సొంతంగా నేను డైలాగులు కొట్టాలి, నా సొంతంగా నేను చూపించాలి. ఇప్పుడు నన్ను ఎవడైతే నాకు యాటిట్యూడ్ చూపిస్తుందో వాడే నా డైలాగులు కాపీ కొట్టాలి, వాడే నా దగ్గర రావాలి అనే టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేసిన. డైలాగులు కొట్టి వాడేసిన. చెప్పాలంటే మంచి మంచి ఫేమ్ ఉన్నాడు కూడా మన మన డైలాగులు కాపీ కొడుతుంది. ఇప్పుడు 10K ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, ఒక 1 మంత్ దుమ్ములు వేసిన గైస్. 1 మంత్లో 17,000 మంది వచ్చారు మనకు, మొత్తం 28K అయ్యి ఇప్పుడు 1 మంత్లే. రీసెంట్ ఇయర్ అని లేచింది మన అకౌంట్, 10K ఉన్న ఫాలోవర్స్ పోయి 28K అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది మనకు మంచి ఫాలోయింగ్ అయిపోయింది. దాని తర్వాత రీసెంట్ ఒకటి అకౌంట్ పోయిందని స్టోరీ కూడా పెట్టినా, వాసానికంటే ఒకటి టార్గెట్ స్టోరీ పెట్టినందుకు అకౌంట్ డౌన్ అయింది. దానివల్ల మళ్ళీ ఇంకో అకౌంట్ కొత్తది జీరో నుంచి స్టార్ట్ చేసి దాని ఒక 1 మంత్లే 10K లేపేసిన అనుకో, 10K వచ్చేసి దానికి వస్తారు ఇంకొక 600-500 తక్కువ. 1 మంత్ అవుతుంది అది క్రియేట్ చేసి, దాంట్లో 10K వచ్చారు, ఇప్పుడు అందులో 28K. ఇది కావాలి నాకు పబ్లిక్ సపోర్టు. రీసెంట్గానే ఇంకా ఇది అవుతుంది, అటు ఇటు అవుతున్నాయి. మధ్యలోనే పెళ్ళి అయింది అనమాట, పెళ్ళి చేసుకున్నాం. అది అన్ఎక్స్పెక్టెడ్ చెప్పినా మీ అందరికీ, అనుకోకుండానే పెళ్ళి అయింది. ఇంకా పెళ్ళి అయినాక కూడా ఏ జాబ్ చేసినా మనకు 22-25+ వస్తాయి, ఆ వచ్చినా కానీ మనకి ఏం సరిపోదు. ఇప్పుడు లైఫ్ మ్యారేజ్ లైఫ్ వేరు, బ్యాచిలర్స్ లైఫ్ వేరుగా. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో మనం మంచిగా సక్సెస్ కావాలి, ఆమెని మనం నమ్ముకొని వచ్చిన, ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెకు మంచి రేజ్ తీసుకోవాలి. నన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెకు మంచి రేజ్ తీసుకోవాలి. మమ్మల్ని చాలామంది తిట్టుకుంటారుగా, వాళ్ళందరికీ లెక్క చూపించాలి. తిట్టుకుంటారు చాలా అంటే చాలా మంది తిట్టుకుంటారుగా, వాళ్ళందరికీ లెక్క చూపించాలి. మేము చూపించాలి వాళ్ళకు టార్గెట్. ఎన్ని రోజుల సంది నాకు చిన్నప్పటి సంది నా బట్టల మీద టార్గెట్ ఉండే, చెప్పాలండి. చిన్న ఉన్నప్పుడు బట్టల మీద ఉండే, తర్వాత ఫోన్ మీద ఉండే, తర్వాత బండి మీద ఉండే, తర్వాత ఫేమ్ మీద ఉండే. ఇవన్నీ కొట్టేసి కొట్టొచ్చినాం, అన్నిట్లకు సైడ్ కొట్టేసినాం. బట్టలది అయిపోయింది, ఫోన్ అయిపోయింది, బైక్ అయిపోయింది, ఫేమ్ అయిపోయింది, తలుచుకున్నాం, అన్నీ చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు ఇంతమందికి సమాధానం ఇవ్వాలి, ఇచ్చే రోజులు తీసుకొస్తా, తీసుకురానిక మీ సపోర్ట్ ఇంతే ఉండాలి నాకు. ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేస్తుందో అట్లా సపోర్ట్ చేస్తే నన్ను నమ్ముకొని వచ్చినామని వాళ్ళందరికీ లెక్క చూసి లెక్క చేసి చూపిస్తానమాట. సో మిమ్మల్ని ఏం అడగలేను, మీ ఆశలు అడగలేను, అంతస్తులు అడగలేను. నేను చెప్పే మాటలు మంచిగా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేసి ఇంకా 10 మంది చూస్తారు చెప్పండి. మీ లైఫ్లో కూడా నాలాగా జరిగినట్టయితే కామెంట్ చేయండి, నేను కూడా మీ లైఫ్ స్టోరీ చూస్తా, ఇంకా యూట్యూబ్లో కూడా చెప్పగలుగుతాం మీ వీడియోలు ఏమనుంటే. సో ఇప్పటికైతే ఇది స్టోరీ అనమాట. ఇప్పటికైతే నేను ఒక 10 డేస్ అవుతుంది గైస్ యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఒక 10 or 11 or 12 డేస్ అవుతుంది. ఇప్పటికైతే నాకు మంచి సపోర్ట్ ఇస్తారు గైస్. చెప్పాలంటే నేను స్టార్ట్ చేసిన వెంబడే నాకు దందున ఇప్పుడు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ రావడం అయితే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మానిటైజేషన్ కూడా అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి, మానిటైజేషన్ కూడా రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇంకొక 15 లేదా 20 డేస్లో మనకు యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ యూట్యూబ్లో స్టార్ట్ కాగానే మనీ స్టార్ట్ కాగానే ఫస్ట్ మనీ తోటి పక్క డొనేషన్ చేశాను గైస్. మీకు మాట చెప్తున్నా చూడండి, వీడియోలో అయితే చూడండి, ఫస్ట్ మనీ రాగానే నాకు తోచినంతమందికి డొనేషన్ అయితే చేసా పక్క వేసా, నాకు తోచినంతమందికి డొనేషన్ అయితే చేసా పక్క వేసా. నీ సంపాదన నీకే, ఆ సంపాదన నాకే, తాతా ముత్తాతల సొత్తుకు తగులు. డొనేషన్ చేసి చూపిస్తాం మీకు, ఫస్ట్ మనీ రాగానే మీకు అయితే వీడియో చేసి చూపిస్తాం. నా టార్గెట్ రీచ్ అయ్యి వాళ్ళందరికి సమాధానం ఇస్తాం. మీరు ఇట్లనే ఇట్లనే నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను అయితే తీసుకోండి గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే చూస్తాం.
వీడైతే లాస్ట్ వరకు చూడండి. మరీ మరీ ఇంతగానని చెప్తున్నా అంటే నాకు మీరు చూసేనే గాయస్, మీరు చూసి లైక్ కొడితేనే నాకు ఇన్కమ్ కానీ నా సక్సెస్ కానీ అందులోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి సపోర్ట్ సపోర్ట్ అంటున్నాం అన్న, ఏమన్నా మనీ విషయం అన్న అని చాలామంది అడుగుతారు. మనీ విషయం అనేది కాదు గాయస్, మీరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వాచింగ్ వల్ల మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది, మన మాటలు కూడా మీకు నచ్చుతాయి. అందుకనే ఇంతగానం చెప్తున్నాం అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియో, ఇంకా మరెన్నో వీడియోలతోటి మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం. ఇట్లనే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి చెప్తా. ఏంటంటే అన్ని మ్యాటర్లు ఒకటేసారి చెప్పలేముగా. ఇప్పుడు ఒక 1 అవర్ చెప్తాం, యూట్యూబ్ అట్లా యాక్సెప్ట్ చేయదు, చేస్తుంది కానీ చూసుకోనికి ఎట్లా అంటే ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంటేనే చూడాలనిపిస్తుంది. ఒకటేసారి హాఫ్ అన్ అవర్ ఉండేవరకు మీ అమ్మాయి వీడియో హాఫ్ అన్ అవర్ ఉంది, నెట్ పక్క ఏముంది రా ఇలా అనుకొని వీడియో చూడాలన్నమాట. అట్లే మీరు నా వీడియో చూడాలని నేను ఒక 15 మినిట్స్ 30 మినిట్స్ 20 మినిట్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా లైఫ్ స్టోరీలు చాలా ఉన్నాయి, నేను స్ట్రగుల్ అయినాయి, నేను బాధపడ్డాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆమెను తీసుకొచ్చి కూడా ఆమెను పక్కన పెట్టుకొని కూడా చాలా వీడియో చేస్తాం. మంచి మంచి బ్లాగ్స్ తోటి అయితే మీ ముందుకు వస్తాం. మీరు ఎట్లయితే సపోర్ట్ ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే చెప్పాను, ఎందుకంటే ఇంకా నాకైతే అనిపిస్తుంది మళ్ళీ సపోర్ట్ 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 అంటున్నందుకు. చలో గైస్, బాయ్ బాయ్. మళ్ళీ మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాం.